లైంగిక వేధింపుల ఆరోపణల కారణంగా అరెస్ట్ అయిన 30 రోజుల తర్వాత బెయిల్పై ఇంటికొచ్చిన కొరియోగ్రాఫర్ జానీ ఎక్స్ ఖాతాలో తాజాగా ఓ వీడియో పోస్ట్ చేశారు. జైలు నుంచి బయటకు రాగానే నేరుగా ఇంటికెళ్లిన జానీ తన కుటుంబంతో గడిపిన క్షణాలను తన అభిమానులతో పంచుకున్నారు. ఈ వీడియోలో కొరియోగ్రాఫర్ జానీ ఇంటికి వెళ్లి తలుపు తెరవగానే తన పిల్లల్ని చూసి ఎమోషనల్ అయ్యాడు. జానీ కూతురు తన తండ్రిని ఇన్ని రోజులు ఎంతగా మిస్ అయ్యిందో డ్రాయింగ్ వేసి చూపించింది. అలాగే భార్య ఆయోషాన్ని అత్తుకొని కంటతడి పెట్టుకున్నాడు కొరియోగ్రాఫర్ జానీ. ఇన్ని రోజులు నా కోసం నా కుటుంబం శ్రేయోభిలాషులు చేసిన ప్రార్థనలే నన్ను ఈరోజు మళ్ళీ వాళ్ళని దగ్గరికి చేర్చాయి. సత్యానికి కూడా సూర్యుడిలాగా అప్పుడప్పుడు గ్రహణం పడుతుంది, కానీ దాని ప్రభావం ఎక్కువ రోజులు ఉండదు. గ్రహణం తర్వాత మళ్ళీ ప్రకాశిస్తుంది. ఈ కష్టం సమయంలో నా కుటుంబం గడిపిన పరిస్థితులు ఎప్పటికీ నా గుండెను గుర్తు చేస్తూనే ఉంటాయి అని జానీ ఎక్స్లో పోస్ట్ చేశారు. జానీపై తనకి అసిస్టెంట్గా పనిచేసిన లేడీ కొరియోగ్రాఫర్ లైంగిక వేధింపుల కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఆమె ఫిర్యాదుతో 16 సెప్టెంబర్ నార్సింగి పోలీసులు జానీని అరెస్ట్ చేశారు. జానీ అరెస్ట్తో అతని గురించి సోషల్ మీడియాలోనూ రకరకాలుగా చర్చించుకున్నారు. జానీ తప్పు చేసి ఉండడని కొందరు, నిజం నిలకడగా తెలుస్తుందని మరికొందరు, జానీ తప్పు చేసి మంచి కాదని మరికొందరు తమ తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో వ్యక్తం చేశారు.